ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంటలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ, తిరువీధులలో ఘనంగా విశ్వక్సేనుడి విహారం. కనుమదారిలో పూర్తయిన రాళ్ల తొలగింపు, కొండ చర్యలు పడకుండా టీటీడీ రక్షణ చర్యలు. తిరుపతిలో శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు, తిరుచానూరు కపిలతీర్థంలలో టీటీడీ ప్రత్యేక సన్నాహాలు. జలపాత సవడితో కనువిందుగా కపిలతీర్థం, పరమశివుణ్ణి అభిషేకించే భక్తి తరంగం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. అక్టోబర్ 10వ తేదీ శనివారం 89 టికెట్లు, అక్టోబర్ 11వ తేదీ ఆదివారం 3207 టికెట్లు, అక్టోబర్ 12వ తేదీ సోమవారం 7278, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం 3316, అక్టోబర్ 14వ తేదీ బుధవారం 1678, అక్టోబర్ 15వ తేదీ గురువారం 1419, అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం 4530 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవ వేడుకలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, మేధిని పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారి సేనాధిపతి ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. అనంతరం యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిపారు. ఆపై అగ్నిమథనం, కుంభ ఆరాధన జరిపి పవిత్రాలను ప్రతిష్ఠించి విశేష హోమాలు నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి స్నాపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరువీధి ఉత్సవం, మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాలను టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. అక్కడున్న పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో ముచ్చటించారు. బధిర పాఠశాలను డిగ్రీ స్థాయిని పెంచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి శ్రీ విజయకుమార్, పీఆర్ఓ శ్రీ టి రవి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వినబడకుండా, మాట్లాడే శక్తి లేకుండా ఉండేటటువంటి బిడ్డలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ రూపాలని రూపుదిద్దేదానికి, వాళ్ళందరికి కూడా వాళ్ళ కుటుంబాలని ఆనందమయం చేసేదానికి, కన్న తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ బాధని తీర్చేదానికి చాలా స్కూల్స్ నడుపుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోనే కాకుండా వరంగల్లో, భీమవరం ఆ ప్రాంతాల్లో కూడా స్కూల్స్ అన్నీ కూడా అప్ టు స్కూల్ ఉంది. తర్వాత ఇంటర్మీడియట్ పెట్టారు. ఇక్కడ 328 మంది ఉన్నారు. కాలేజీలో 148 మంది ఉన్నారు. డిగ్రీ కాలేజీ మాత్రం తప్పకుండా దీనికి అటాచ్ చేయాల్సిన అవసరం ఉంది.
నేనైతే చెప్తున్నాను, భారతదేశంలో ఆధ్యాత్మికతతో కూడినటువంటి మహానగరంగా రూపొందుతున్నటువంటి పట్టణం ఇలాంటి వాళ్ళందరికీ కూడా నిలయంగా మారాలని, భగవంతుడు ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఇస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఆ ఇబ్బందిని మనం కూడా సహాయం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ఇబ్బందిని, భగవంతుడికి ఇస్తున్నటువంటి సంపద ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఆదుకునేటటువంటి ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుందన్నటువంటి మాటని ఇలాంటి వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి టీటీడీని కూడా నేను మనసారా అభినందిస్తూ భగవంతుడు ఇక్కడ చదివే బిడ్డలకి సర్వదా తోడుగా ఉండి వాళ్ళ జీవితం వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా ఆనందమయం చేయాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. అనంతరం రుయా ఆసుపత్రిలో టీటీడీ పంపిణీ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు డాక్టర్ చదలవాడ అన్నప్రసాదాన్ని స్వయంగా పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారికి అక్టోబర్ 14 నుండి 22 వరకు నిర్వహించనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్లో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారుల సమన్వయంతో విజయవంతమయ్యాయని, అదే తరహాలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే అశేష భక్తజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సంవత్సరం జరుగుతున్న రెండు బ్రహ్మోత్సవాలలో మొదటిది సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని విభాగాల సహకారంతో, పోలీస్ శాఖ వారి సహకారంతో నిర్వహించుకోవడం జరిగింది. రెండవ బ్రహ్మోత్సవాలు అంటే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 22 తారీఖు వరకు జరుగుతున్నది. అత్యంత ముఖ్యమైనటువంటి గరుడ వాహన సేవ ఆదివారం నాడు అంటే 18 నాడు వస్తున్నది. అంతకు ముందు రోజు శనివారము, పెరటాసి నెల చివరి శనివారము, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా అన్ని విభాగాల వారు ముమ్మరంగా చేసి ఉన్నారు. గడిచిన బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లు యథాతథంగా అమల్లోకి రావడంతో పాటు అప్పుడు మనం చూసుకున్న అనుభవాల బట్టి ఎక్కడ గ్యాలరీల్లో ప్రవేశాలకు కానీ నడక మార్గంలో కానీ ఉన్నటువంటి అవసరాల నిమిత్తం చేయాల్సిన అదనపు ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. గడిచిన బ్రహ్మోత్సవాలలో ఉన్నట్లే ఈసారి కూడా అన్ని విభాగాల వారు టీటీడీలోనూ, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కలిసి మంచి హార్మోనియస్ రిలేషన్షిప్తో బ్రహ్మోత్సవాలను తిరిగి ఈసారి కూడా నిర్వహించుకోవడానికి సంసిద్ధమవుతున్నాము. తిరుమల 2 కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగి పడుతున్న ప్రాంతాలలో టీటీడీ గట్టి రక్షణ చర్యలు తీసుకుంది. గత 4 రోజులుగా తిరుమల కొండలలో కురుస్తున్న వర్షాల కారణంగా 2 కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగి పడుతున్న సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గాన్ని 2 కనుమ మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మార్గంలో 14 వద్ద కొండ చర్యలు విరిగి పడుతుండటంతో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు చెన్నై ఐఐటి నిపుణుల సహకారంతో చర్యలు తీసుకున్నారు. తిరుమల 2 కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగి పడకుండా తగిన చర్యలు తీసుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలపై ఉన్న మట్టి కరిగిపోయి బండరాళ్లు 2 కనుమ మార్గంలోకి జారిపడుతున్నాయి. దీంతో వాహన చోదకులకు ప్రమాదాలు జరగకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకుంది. ఈ మేరకు గత 4 రోజులుగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు యంత్రాల సహాయంతో బండరాళ్లను తొలగించారు. ఈ సమయంలో 2 కనుమలోకి వాహనాలను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. అయితే వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2వ ఘాట్ రోడ్ నుంచి 1వ ఘాట్ రోడ్లోకి ఏర్పాటు చేసిన లింక్ రోడ్ ద్వారా వాహనాలను అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి రాళ్లు జారిపడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అప్ఘాట్ రోడ్లో వెదరింగ్ వలన, తర్వాత ట్రీ రూట్స్ పెరుగుతున్నందు వలన అక్కడక్కడ రాక్స్ లూజ్ అయ్యి అక్కడక్కడ చిన్న చిన్న రాళ్లు పడుతున్నాయి. 14 కొంచెం బిగ్ సైజ్ రాక్ మాస్ పడింది. దాన్ని ఇప్పుడు అంతా తీసి క్లియర్ చేశాము. ఇంకా చిన్న చిన్న లూజ్ రాక్స్ కూడా ఇప్పుడే తీసి మొత్తం క్లియర్ చేసి ట్రాఫిక్ ను పర్మిట్ చేస్తాము. ఈ రోడ్లో ఎటువంటి ప్రమాదం లేదు. చిన్న చిన్న రాళ్ళ వలన కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడుపుకొని వెళ్తూ ఉండాలి. అంతేగాని కొండ చర్యలు పడడం అటువంటి పెను ప్రమాదం అయితే లేదు. తర్వాత త్వరలోనే మేము కమిటీని ఏర్పాటు చేసుకుని ఎక్స్పర్ట్స్తో కన్సల్ట్ చేసి
లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా ఎలా చేయాలి, ఏమి ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీతో ఆల్రెడీ ఐఐటి ప్రొఫెసర్ నరసింహారావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఐఐటి, మరియు కొండరావు సార్ టెక్నికల్ అడ్వైజర్ గారు కూడా వచ్చారు. ఈ విధంగా ఎక్స్పర్ట్స్తో కూడా కన్సల్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన లాంగ్ టర్మ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలో అవన్నీ కూడా త్వరలో చేసుకుని పిలిగ్రిమ్స్కు, యాత్రికులకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా తగిన చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాము. తిరుపతి పుణ్యక్షేత్రం దసరా ఉత్సవాలకు సిద్దమవుతోంది. శ్రీవారి ఇష్ట సఖి శ్రీ పద్మావతీదేవి వెలసిన తిరుచానూరులోను, కపిలతీర్థంలోని కామాక్షి సమేత కపిలేశ్వర ఆలయంలోను తిరుమల తిరుపతి దేవస్థానములు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు ఇటు తిరుచానూరు, అటు కపిలతీర్థంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఓ కథనం. శ్రీవారి ఇష్ట సఖి కొలువైన తిరుచానూరులో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ నెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినిత్యం సుమారు 25,000 మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. దీంతో ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి తోడు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో ఎక్కువ శాతం అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. అందుకే తిరుమలకు ఉన్న ప్రాధాన్యమే తిరుచానూరుకు ఉంది. ఈ మేరకు నవరాత్రి ఉత్సవాలను ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుచానూరు ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి శ్రీమతి చెంచులక్ష్మి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలిపారు. ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నవరాత్రులను ప్రామాణికంగా చేసుకుని ఆశ్వయుజ పాడ్యమి రోజు నుంచి విజయదశమి వరకు కూడా 9 రోజులు కూడా అమ్మవారికి నవరాత్రులు ఘనంగా జరుపుతాము. అందులో భాగంగా ప్రతిరోజు కూడా శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం రోజు ప్రతిరోజు 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. అటు తర్వాత ప్రతిరోజు కూడా జరిపేటటువంటి శాస్త్ర దీపాలంకరణ ఆస్థాన మండపంలో జరుగుతుంది. దాన్ని రద్దు చేసి ఇక్కడే శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి రోజు కూడా ఈవినింగ్ 6 to 7 ఊంజల్ సేవ అత్యంత వైభవంగా జరపబడుతుంది. కనుక భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని, ఇందుకు ఏది కూడా ఛార్జెస్ లేవు కాబట్టి భక్తులందరూ కూడా ఆ 2 సేవల్లో కూడా పాల్గొని ఈ నవరాత్రులందు అమ్మవారిని సేవించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక తిరుపతిలో జలపాత సవ్వడులతో కనువిందు చేసే కపిలతీర్థంలో దసరా ఉత్సవాలు వేడుకగా జరుపుతారు. ఇక్కడ కామాక్షి అమ్మవారు కపిలేశ్వరుడితో కలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శ్రీ కామాక్షి అమ్మవారికి విశేష ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 13వ తేదీ కలశ స్థాపనతో అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అమ్మవారికి ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవలను ఘనంగా నిర్వహించనున్నారు. కామాక్షి అమ్మవారు ప్రతిరోజు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 22వ తేదీ విజయదశమి పర్వదినాన జరిగే మహాపూర్ణాహుతి, ఊంజల్ సేవ, పార్వేట ఉత్సవాలతో కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం జలపాత సవ్వడులతో కనువిందు చేస్తోంది. పైన మాల్వాడి గుండం, కింద కపిలతీర్థంలో జలపాత హోరు భక్తులను మైమరిచిపోయేలా చేస్తున్నాయి. శివుడిని అభిషేకించడానికి అంతెత్తు నుంచి దూకుతున్న గంగమ్మలా కపిలతీర్థం జలపాతం కనిపిస్తోంది. ప్రకృతి రమణీయతకు చిరునామాగా ఉన్న ఈ జలపాతాల సవ్వడిని మీరు చూడండి. సకల లోక సార్వభౌముని ఆవాసమైన శేషాచల పర్వత శ్రేణి జలపాతాలతో కనువిందు చేస్తోంది. వేదములై శిలలై వెలసినదీ కొండ, ఏ దశ పుణ్యరాశులై ఏరులైనదీ కొండ అని అన్నమాచార్యులు ఆవిష్కరించిన కలియుగ వైకుంఠ శిఖరంలో ప్రవహించే ప్రతి శిలయేరు శ్రీవారి పాదతీర్థమై భక్తులను పునీతులను చేస్తోంది. హరిపాదోద్భవ అయిన గంగ దివినుంచి కిందకు దుంకినట్టుగా ఆ ఉత్తుంగ తరంగ వాహిని తన జటాజుటంలో బంధించిన పరమేశ్వరుని ప్రతిరూపంగా కపిలతీర్థం కనువిందు చేస్తోంది. ముక్కోటి తీర్థాలకు నిలయమైన సప్తగిరులలో ప్రతి శెలయేరు ఆధ్యాత్మిక చైతన్యంతో ఉరకలెత్తుతూ సకల లోకేశ్వరుని సృష్టి విలాసానికి నీరాజనాలందిస్తోంది. ప్రతి జల ప్రవాహం విష్ణు పాదాల నుంచి జనించి లోకంలోని క్షామాలను నివారించి
లయకారుడైన పరమేశ్వరుడిలో లయమవడం సృష్టి వికాసం. ఆ లీలా విలాసాలను కట్టెదుట చూపుతున్న తిరుమల పర్వతాలు భక్తులకు మనోహరమైన అనుభూతిని ప్రసాదిస్తున్నాయి. విశ్వాంతరాళలో ఆవిర్భవించి మహోద్భుతంగా భూమిపైకి దూకుతున్న ఆ గంగా ప్రవాహ వైభవం పరమేశ్వరుని ఆలయమైన కపిలతీర్థం నుంచి కనువిందు చేస్తోంది. ఆ ప్రవాహ ధ్వనులలో శ్రీహరి లీలావిభూతులు గలంగలలై వినిపిస్తున్నాయి. ఆ లాహిరి లహరులలో పరమేశ్వరుని పరతత్వం వేదగానమై ప్రతిధ్వనిస్తోంది. సకల కళా సృష్టికర్త సృజించిన ఈ అద్భుతాన్ని వీక్షించిన అశేష భక్తజనవాహిని ఆ లీలా జరులలో తడిసి ముద్దై ముగ్ధులై తనువెల్లా పులకించి పరమేశ్వరునికి ప్రణమిల్లే అద్భుత ఘట్టం ఈ కపిలతీర్థ స్నాన ఘట్టం. తిరుమలలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల సంరంభాన్ని చాటుతూ కపిలేశ్వరుని సరసన కొలువైన కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి వైభవాన్ని చాటింపు వేస్తూ ఈ గంగ ప్రవాహంగా పరవశంగా తిరువీధులలో ప్రవహిస్తోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గుంటూరుకు చెందిన భారతీ సోప్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణాచల మాణిక్యవేలు దంపతులు గురువారం బంగారు హారాన్ని సమర్పించారు. 16 లక్షల రూపాయలతో 208 గ్రాముల బంగారంతో తయారు చేయించిన మామిడి పిందెల హారాన్ని తిరుచానూరు ఆలయంలో ప్రత్యేక శ్రేణి ఉపకారి నిర్వహణాధికారి శ్రీమతి టి చెంచులక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాటు చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో నిలవై ఉన్న శ్రీ వెంకటాచలపతి దేవాలయంలో అష్టవందన కుంభాభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో పంచసూక్త హోమం నిర్వహించి మూలమూర్తికి తిరుమంజనాన్ని జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పుష్ప పల్లకీపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. తమిళనాడు రాష్ట్రం తిరువారూరు శ్రీ త్యాగరాజస్వామివారి ఆలయంలో ఉన్న భారీ రథానికి గంధపు చెక్కలతో నూతనంగా తయారు చేసిన స్తంభాలను అమర్చారు. ఈ సందర్భంగా గంధపు చెక్కలతో చేసిన స్తంభాలకు ప్రత్యేక పూజలు జరిపారు. తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా మనప్పారై నగరంలో కొలువైన శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున స్వామివారి అశ్వవాహన సేవను నేత్రపరంగా నిర్వహించారు. తొలుత స్వామివారిని కల్కి అలంకరణలో అశ్వవాహనంపై కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలతో అశ్వవాహన సేవ కనుల పండుగ సాగింది. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా సోలపురం శ్రీ అతిగుంత అయ్యనార్ ఆలయ వార్షికోత్సవాలు కమనీయంగా నిర్వహించారు. పురడాసి మాసం సందర్భంగా నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి వాహనమైన అశ్వానికి విశేష పూజలు నిర్వహించి పురవీధుల్లో ఊరేగించారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలికి 10 కిలోమీటర్ల దూరంలోని తిరువెంకటనాథపురంలో కొలువైన శ్రీ శ్రీనివాసుని గరుడోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. 500 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ఏటా పెరటాసి మాసం శనివారాల్లో ఈ ఆలయంలో గరుడోత్సవం నిర్వహించడం మానవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి చందన అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడవాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు భజనలు చేస్తూ గోవిందనామ స్మరణలతో స్వామి సేవలో పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ సమీపంలోని అరసవనంగాడులో కొలువైన శ్రీ మహామారియమ్మన్ ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మహామారియమ్మన్కు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత పల్లకీపై అమ్మవారిని వేంచేపు చేసి పురవీధుల్లో ఊరేగించారు. తమిళనాడు రాష్ట్రం మలైకోట్టై సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ ఆలయంలో పురటాసి మాసోత్సవాలను నయన మనోహరంగా జరిపారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులే కాకుండా సమీప ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ శ్రీనివాస పెరుమాళ్ను దర్శించుకుని ధన్యులయ్యారు. తమిళనాడు రాష్ట్రం శివగంగైలోని ప్రసిద్ధ శ్రీ సుందరరాజ పెరుమాళ్ ఆలయంలో పురటాసి మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో ముందుగా మూలమూర్తులకు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. తరువాత
ఆలయ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవ పెరుమాళ్ళను కొలువు తీర్చి వివిధ పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గు గలిగిన మంచి నల్ల కరువ వలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గు గలిగిన మంచి నల్ల కరువ వలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకొన్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకొన్నవాడు. వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. అప్పలాయగుంటలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ, తిరువీధులలో ఘనంగా విశ్వక్సేనుడి విహారం. కనుమదారిలో పూర్తయిన రాళ్ల తొలగింపు, కొండ చర్యలు పడకుండా టీటీడీ రక్షణ చర్యలు. తిరుపతిలో శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు, తిరుచానూరు కపిలతీర్థంలలో టీటీడీ ప్రత్యేక సన్నాహాలు. జలపాత సవ్వడితో కనువిందుగా కపిలతీర్థం, పరమశివుణ్ణి అభిషేకించే భక్తి తరంగం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.